ఆహారాన్ని అప్సైకిల్ చేయొచ్చు. గిట్టుబాటు ధర రాలేదని రైతులు తమ పంటల్ని రోడ్డు పక్కన పారపోయడం అప్పుడప్పుడు మనం చూస్తూనే ఉంటాం. ఇలాంటి కారణాల వల్ల ప్రపంచంలో పండుతున్న పంటల్లో 30% నోటి దాకా చేరడం లేదంట. అవును, దాదాపు 1/3 దిగుబడులు వ్యర్థాలుగా మారి చెత్తలోకి చేరుతున్నాయని ఐక్యరాజ్య సమితి లెక్కలు చెబుతోంది. దాని విలువ సుమారు 82 లక్షల కోట్లు ఉంటుందట. 6% గ్రీన్ హౌస్ గ్యాసెస్కి కారణమవుతున్న ఈ వ్యర్థాలలో 14% పొలాల నుండి దుకాణాలు చేరే వరకు దారిలోనే వృధా అవుతుంటే 11% మన ఇళ్లలో 5% హోటళ్లలో సూపర్ మార్కెట్లలో చెత్తబుట్టల్లో చేరుతున్నాయట. భూమి నీరు పెట్టుబడి శ్రమ అన్నీ కలిస్తే పండే పంటని అంత పెద్ద మొత్తంలో వృధా చేయడం ఆర్థిక వ్యవస్థకి ఎంతో నష్టం. అందుకే ఈ అప్సైక్లింగ్ ప్రక్రియ ఆహారానికి వాడుకోవాలని చెప్తున్నారు నిపుణులు. ఆహార వ్యర్థాలను తగ్గిస్తే వనరుల మీద ఒత్తిడి సహజంగానే తగ్గి భూతాపం చాలా వరకు తగ్గుతుందన్నది వారి సూచన. మరి ఆహారాన్ని ఎలా అప్సైకిల్ చేస్తామంటే, ఇళ్లలో మనం చేసుకునే పచ్చళ్ళు, ఉరుగులు, ఒడియాలు, చిప్స్ అలాంటివి సీజన్లో లభించే వాటిని ఏదో ఒక రూపంలో సంవత్సరం అంతా వాడుకునేందుకు సిద్ధం చేసి ఉంచుకోవడం దాదాపు అన్ని దేశాల్లోనూ ఉంది. పండ్ల రసాలు, జాములు, సూపులు, సాసులు చేసుకోవడం ఇందులో ఒక భాగమే. ఈ రోజుల్లో అలా చేసుకునే తీరిక లేక రెడీమేడ్వి కొంటున్నాం. సొంతంగా తయారు చేసుకునే ఆహార పదార్థాలను వృధా కాకుండా వినియోగించుకోవడం మన చేతిలోని పని. ప్రభుత్వ విషయానికి వస్తే మన దగ్గర తరచుగా పారవేసే టమోటాల సంగతే తీసుకుందాం. వాటిని నిల్వ చేయడానికి శీతల గిడ్డంగులు ఉంటే పారేయవలసిన పరిస్థితి రాదు కదా. అలాగే ఎక్కడ ఏ పంటలు ఎక్కువగా పండుతున్నాయో చూసుకుని వాటిని వివిధ రకాలుగా మలచడానికి అవసరమైన ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలి. ఔత్సాహిక వ్యాపారవేత్తలతో ఇవన్నీ చేయిస్తే చాలా బాగుంటుంది. అప్సైకిల్ ఫుడ్ అసోసియేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ఆ దిశగా వ్యాపార సంస్థలతో కలిసి పనిచేస్తూ ప్రపంచంలోనే తొలిసారిగా అప్సైకిల్డ్ ప్రొడక్ట్ అన్న సర్టిఫికెట్ను కూడా ఇస్తుంది. మనకి సాధారణంగా సీజన్లో వచ్చే కూరగాయల్లో దొండకాయ, ఈ దొండకాయని కూడా మనం సన్న చిప్స్గా తరుక్కొని ఎండబెట్టుకుంటే మీరు ఒక 6 నెలల వరకు దాన్ని వాడచ్చు. అలాగే టమాటా, ఒరుగులు ఇవి మనం ఇళ్లలోనే చేసుకుని సీజన్లో చాలా చౌకగా ఉండే టైంలో కొనుక్కొని వీటిని ఒరుగులుగా చేసుకోవచ్చు. అలాగే మామిడికాయ కూడా ఒరుగులా చేసుకుంటే దాన్ని 6 నెలల పాటు మనం వాడుకోవచ్చు. ఇలా సీజన్లో దొరికేవి మనం కొంత జాగ్రత్త పెట్టుకుంటే అలా ఆహారానికి కొంచెం మనకి ఇబ్బంది ఉండదు. సీజన్లో కాకుండా ఉత్తి టైంలో కూడా మనం అది తిన్నామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అందులో ఉన్నటువంటి పోషకాలు కూడా మనకి అందుతాయి. తద్వారా మనం సమాజానికి మేలు చేసిన వాళ్ళు అవుతాం, రైతులకు ఉపకారం చేసిన వాళ్ళు అవుతాం. ఇలా పారవేసిన పరిస్థితి చాలా వరకు తగ్గుతుంది. ఆ దిశగా మనం కూడా ప్రయత్నం చేసి అలా పారబోసే రైతులకి మనం ఒక చేయూతనిచ్చినట్టుగా మనం సహాయం చేసి సహకారం అందిద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి. నమస్కారం.